हाय हेलो वेलकम बैक टू माय चैनल रेसीपी वच्चेसी मुर्कुलु अंडी वीटिनी मंच टेस्ट तोनी क्रंचीगा क्रिस्पीगा एला प्रिपेयर चेसुकोवालो चूपिस्तानु। सो चाला ईजी प्रोसेस अंडी, मनकु तिनी कोद्दी फ्लेवर चाला बागुंटुंदी। सो दानि कोसम मनी फस्ट नेनु ओक हाफ केजी अंत मैदा पिंडी तीसुकुंटुन्नानंडी। ఈ మైదా పిండి ఏం చేయాలి అంటే ఆవిరి పట్టేసుకోవాలి అండి। సో దానికోసం అని ఫస్ట్ నేను ఒక బౌల్ లో వాటర్ వేసేసుకున్నానండి। నేను ఒక 2 కప్స్ అని వాటర్ తీసుకొని దానిపైన ఏదన్న ఒక కాటన్ క్లాత్ తోని ఇలా కవర్ చేసుకోవాలి అండి। మొత్తం అంతా మూసి అందులో నుంచి అసలు గాలి బయటికి వెళ్ళకుండా ఇలా కట్టుకొని మొత్తం అంతా గట్టిగా పెట్టేసుకోవాలి అండి। ఇలా పెట్టుకున్న దానిపైన మనము తీసుకున్న మైదా పిండి మొత్తం మనం ఎంత తీసుకుంటే అంత ఇలా వేసేసుకోవాలి అండి। ఇలా వేసేసుకొని మిగిలిన క్లాత్ ని పైన కవర్ చేసుకోవాలి। ఇలా మొత్తం అంతా ఆ కింది వాటర్ తోని ఇది వాటర్ పైకి వచ్చి మొత్తం అంతా ఆవిరిలా అలా ఉడికిపోవాలి అండి అందులోనే। సో మళ్ళీ మరి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయొద్దు। ఇలా క్లాత్ అంతా క్లోజ్ గా పెట్టేసి దానిపైన ఏదో ఒకటి కవర్ చేసి మనం స్టవ్ పైన పెట్టేసుకుంటే సరిపోతుందండి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 20 నిమిషస్ అలా ఉంచేసుకోవాలి అండి। సో 20 నిమిషస్ తర్వాత దాన్ని తీసేసుకోవాలి। అది కాస్త గట్టిగా ఉంటుందండి తీసేసుకున్న తర్వాత। సో గట్టిగా ఉన్న దాన్ని ఏం చేయాలి అంటే మనం పౌడర్ లా ప్రిపేర్ చేసుకోవాలి అండి। దాన్ని మొత్తం తీసేసుకొని మొత్తం అంతా బాగా నలిపేసుకోవాలి అండి, ఎక్కడ ఉండ్రలు లేకుండా చూసుకోవాలి। సో నేనైతే ఇలా ఒక గిన్నె సాయం తీసుకొని మొత్తం అంతా ఇలా ఈక్వల్ గా చేసుకుంటున్నానండి। దాన్ని మళ్ళీ ఏదా విధిగా మనకు మైదా పిండి తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే చేసుకోవాలి। అలా చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడైనా ఉండ్రలు ఉన్నాయి అనిపిస్తే ఇలా జల్లెడ సాయంతోని పిండిలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి। సో పిండిని ఇలా ఆవిరి పెట్టేసుకొని చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి। సో నెక్స్ట్ అది మొత్తం అంతా జల్లెడ పట్టేసుకున్న తర్వాత కావాల్సినంత కారం అండి, నేను 3 టీ స్పూన్స్ వరకు కారం తీసుకుంటున్నానండి। మనం స్పైసీనెస్ ని పట్టి తీసుకోవాలి। అలానే 1 టీ స్పూన్ నర వరకు 1.5 టీ స్పూన్ salt తీసుకున్నాను। అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు నేను వాము తీసుకుంటున్నానండి। నెక్స్ట్ నేను తెల్లవి కాని నల్లవి కాని ఏదైనా పర్లేదండి, నేను తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను 2 టీ స్పూన్స్ అంత, 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలానే 1/2 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి। పసుపు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, కలర్ కూడా బాగుంటుందండి మురుకులకు। సో ఇలా అన్ని వేసేసుకొని మొత్తం అంత బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు అండి, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మంచి ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి అండి। దీని మాత్రం బాగా కలుపుకోవాలి। ఇక్కడ మనం చాలా జాగృతగా ఎంత బాగా కలుపుకుంటే మనకు మురుకులు అంత పర్ఫెక్ట్ గా వస్తాయండి। సో కాస్త ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అలానే కలుపుతూ ఉండాలి అండి। మొత్తం పిండి మంచిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలిపేసుకుంటే మనకు మురుకులు పర్ఫెక్ట్ గా వస్తాయండి। సో ఇలా కలిపేసుకుని నెక్స్ట్ మనకు ఆవిరి కాకుండా కూడా డైరెక్ట్ గా చేసుకుంటే అంత టేస్ట్ ఉండవండి। సో ఆవిరి ఇలా ఈ ప్రాసెస్ లో చేసుకోండి, మీకు డెఫినెట్ గా నచ్చుతాయండి। సో నేనైతే దాని మురుకుల మెషిన్ తీసుకొని అందులో పెట్టేసుకున్నాను। అందులో పెట్టేసుకొని మనము మురుకులా చేసుకుంటే సరిపోతుందండి। సో దాన్నైతే నేను నాకు మీకు ఏ షేప్ లో కావాలి అనుకుంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు। నేనైతే ఇలా స్టార్ ది పెట్టేసుకొని చేసుకున్నానండి। సో మీకు బయట షాప్స్ లలో కూడా సేమ్ ఫ్లేవర్ తోని దొరుకుతాయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుందని చెప్పాను కదా। మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు ప్రతిసారి ఇలానే తీసుకుంటారండి। సో అన్ని నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను। ఇంకా వీటిని డైరెక్ట్ గా ఆయిల్ కూడా నేను హీట్ చేసి పెట్టుకున్నానండి, ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది। అందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అండి, కార్నర్ మాత్రం మనం స్టిక్ చేసుకోవాలి। అలా స్టిక్ చేయకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే అవి విడిపోతాయండి। సో అలా కాకుండా కార్నర్స్ మాత్రం కాస్త స్టిక్ చేసుకుంటే సరిపోతుంది। సో ఇలా మొత్తం మంచి కలర్ వచ్చేంత వరకు వాటిని బాగా వేయించుకోవాలి అండి అటు ఇటు। మనము ఆయిల్ లో వేసి నిమ్మటే కదిలిపియొద్దండి, కాస్త కింద మొత్తం అంతా కాలిన తర్వాత మనము సెపరేట్ మళ్ళీ దాన్ని తిరిగేసుకోవాలి అండి, అప్పుడే విడిపోకుండా చక్కగా వస్తాయి। సో ఇలానే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుందండి। సేమ్ ప్రాసెస్ అండి, ఇలా 3 లేదా 4 5 అలా మీకు ఎంత ఆయిల్ని బట్టి ఆయిల్లో మొత్తం మునిగేలా వేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి। సో చూసారు కదండి, నేనైతే మురుకులు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను। మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా నచ్చుతాయండి। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।